नमस्ते जेएलटीवी न्यूज़ की स्वागत ना पेरेश्वर कोनसीम आरएंपी पीएमपी संघम आध्र्यन अमलापुर जगह राष्ट्र वैद्य संघाल समाख्य एन्निकलु समाख्य अध्यक्षुडु टी राजा सिद्धार्थ आध्र्यन जरगाई राष्ट्र नूतन कार्यवर्गानि अध्यक्षुडु टी राजा सिद्धार्थ प्रकटिंचारु कार्यवर्गंलो गाजुवाका कम्युनिटी पारा मेडिकल वेलफेयर असोसिएशन को पेद्दपीट वेस्तू राष्ट्र वैस प्रेसिडेंट चिंत प्रभाकर् राष्ट्र क्रमशिक्षण कमिटी कार्यदर्शिगा तुंगुडु रामराव अलागे कार्यवर्ग सभ्युलगा सिंगंपल्ली प्रसादराव टी ए राजु टीएस नायडु सीएच नरसारावु आर रामप्रसाद नियमिंचारु नूतनंगा एन्निकैन पारा मेडिकल वेलफेयर असोसिएशन सभ्युलकु गाजुवाका एमएलए तिप्पल नागिरेड्डी दुश्शालवलतो घनंगा सत्करिंचारु तमकु ई पदवुलु रावडानिकि कार्यक्रमैन अध्यक्षुडु टी राजा सिद्धार्थकु ई संदर्भंगा वारु कृतज्ञतलु तेलिपि समाख्य अभिवृद्धिकि तम वंतु सहाय सहकारान्नि अंदिस्तामनि वारु तेलिपारु సర్టిఫికేట్స్ ఇవ్వటం జరిగింది అది ఆయన చేతుల మీద తీసుకోవటం మాకు ఎంతో సంతోషంగా ఉంది కనుక ఈ సమయంలో వారిని కూడా రెండు మాటలు ఆ యొక్క అభినందన తెలియజేస్తాను అమలాపురంలో జరిగినటువంటి మన రాష్ట్ర స్థాయి అనుభవ వైద్యుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మన రాజా సిద్ధార్థ మన టీ రాధా సిద్ధార్థ గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో జరిగిందండి ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఒక నూతన కమిటీని రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీలో 19 సంఘాలు కలిపి ఉన్నటువంటి ఫెడరేషనే ఈ రాష్ట్ర ఫెడరేషన్ అండి ఆ 19 సంఘాలు మన గాజువా తరపున కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం ఒకటి ఉందండి అది కూడా అఫిలియేషన్ తీసుకున్నామండి ఆ సందర్భంగా మన గాజువాక వైజాగ్ తరపున మన గాజువాక ప్రాంతానికి కమ్యూనిటీ పరకన వేరే కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి 7 సభ్యులను రాష్ట్ర కమిటీలో తీసుకున్నారండి ఆ కమిటీలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా చింత ప్రభాకర్ గారిని అలాగే రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కార్యదర్శిగా టీ రామారావు నన్ను అలాగే మిగతా టీ నరసా టీఎస్ నాయుడు మరియు ఆర్ రామప్రసాద్ ఎస్ వరప్రసాద్ మరియు డిఏ రాజు సిహెచ్ నరసారావుని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా నియమించారండి ఈ సమావేశంలో రాజసిద్ధార్థ గారు నియమించారు అక్కడ మేము సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందండి అయితే మాకు గాజువాకలో మా అన్నిటికీ పెద్ద అయినటువంటి మా శ్రీ నాగిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా నాగిరెడ్డి గారిని కలిసి ఆయన ద్వారా మేము సర్టిఫికేట్లు తీసుకుంటూ ఆయన అభినందనలు తెలియజేశారు మాకు ఈ విధంగాను మేము ఏ కార్యక్రమమైనా మన పెద్దవారు ఏం చేస్తే ఏంచో మేము కార్యక్రమం చేసుకుంటున్నామండి సో ఈ విధంగా ఈ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అందరూ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు అలాగే మా కమ్యూనిటీ పారం వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులందరూ కూడా నూతనంగా ఏర్పడినటువంటి మా రాష్ట్ర స్థాయిలో ఏర్పడినటువంటి కమిటీ అందరూ కూడా అభినందనలు తెలియజేశారండి ఈ విధంగా ప్రత్యేక ప్రకటన చేస్తున్నామండి థ్యాంక్ యూ అమరావతిలో జరిగినటువంటి అమలాపురంలో జరిగినటువంటి ఆర్ఎన్బి డాక్టర్ల రాష్ట్ర స్థాయి సంఘంలో మరి గాజువాక నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చి 2 కీలక పోస్టులు వైస్ ప్రెసిడెంటు క్రమశిక్షణ సంఘ సెక్రటరీ అలాగే కమిటీ మెంబర్లుగా మరి 5 ఇవ్వడం గాజువాక నియోజకవర్గానికి టాప్ ప్రయారిటీ ఇచ్చినట్లు లెక్క మరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి మా వెల్లవేసర్స్గా ఉండి 2019 ఎన్నికల్లో కూడా నన్ను ఎమ్మెల్యేగా చేయనందుకు వీళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి వంచన లేకుండా కృషి చేసి నన్ను ఎమ్మెల్యే స్థానంలో నిలబెట్టారు ఇక్కడ గాజువాక అసోసియేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ బ్యారర్స్కి మెంబర్లకు అందరికి కూడా ఆర్ఎన్బి డాక్టర్లందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు అలాగే స్టేటు కూడా గుర్తించి కీలకమైన పదవులు ఇచ్చి మెంబర్లుగా తీసుకున్నందుకు స్టేట్ సంఘానికి కూడా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈ సంఘం వారు మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రజా సేవలో ఏ విధమైనటువంటి సహకారం నా ద్వారా అవసరమైన సంపూర్ణంగా అందచేస్తానని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ వాళ్ళు వాళ్ళని ఈ సందర్భంగా సత్కరించడమే కాకుండా వాళ్ళ నియామక పత్రాలను కూడా నా చేతుల మీదుగా అందజేయడం నా అదృష్టంగా భావిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ